యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ 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 సెకండ్ హైదరాబాద్ నమస్తే తెలుగు వన్ న్యూస్ కి స్వాగతం ఈరోజు భారతదేశంలో ఒక కీలకమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి అంశం సుప్రీంకోర్టు తీర్పు సుప్రీంకోర్టు తీర్పు ఏంటి అని అంటే ఎస్ఏఎస్టీ వర్గీకరణ అంటే రిజర్వేషన్లలో వర్గీకరణ ఎప్పుడో ముప్పై ఏళ్ల నుంచి ఉన్నటువంటి డిమాండ్ ఈరోజు సుప్రీంకోర్టు తీర్పుతోటి ముప్పై ఏళ్ల నిరీక్షణకి తెరబడింది అయితే ఈ నేపథ్యంలో నారా లోకేష్ ప్రస్తుత మంత్రి విద్యా ఐటీ శాఖ మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు ఈ ప్రకటన ఏంటి అని అంటే అంటే ఎందుకు ఈ ప్రకటన విడుదల చేశారు అనే దాని గురించి మాట్లాడబోయే ముందు ఈ ప్రకటన ఏంటో చూద్దాం ఒకసారి ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం ముప్పై ఏళ్ల క్రితం సామాజిక న్యాయాన్ని అమలు చేసింది చంద్రబాబు గారు రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ అమలు చేయడం వలన అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి ఎన్నికల్లో ఇచ్చిన వర్గీకరణ హామీకి కట్టుబడి ఉన్నాం అన్ని సామాజిక వర్గాల ఆర్థిక రాజకీయ అభివృద్ధి తెలుగుదేశం పార్టీ ఎజెండా ఈ ప్రకటన చేయడానికి నారా లోకేష్ లేదా తెలుగుదేశం పార్టీకి ఎట్లా చెప్పుకోవాలంటే చేసింది మేమే చేసేది మేమే అని చెప్పుకోవాల్సినటువంటి సందర్భం ముందు తెలుగుదేశం పార్టీ ఉంది ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎందుకంటే రెండు వేల సంవత్సరంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రకాశం జిల్లాలో ఈదుమూడి గ్రామంలో మాదిగి రిజర్వేషన్ పోరాట సమితి అనేటువంటి ఒక ఉద్యమ సంస్థ ప్రారంభమై కేవలం రిజర్వేషన్ల ఫలాలు ఈ రిజర్వేషన్లు అనుభవిస్తున్నటువంటి కొన్ని కులాలకు మాత్రమే పరిమితం కాకూడదు ఆ ఫలాలు కొన్ని కులాలే అనుభవిస్తున్నాయి ఆ ఫలాలు అన్ని కులాలు అనుభవించాలి రిజర్వేషన్లు వర్తించేటువంటి అన్ని కులాలు అనుభవించాలి అనేటువంటి డిమాండ్తో ఏర్పడినటువంటి ఈ సంస్థ అప్పటి నుంచి పోరాటం మొదలుపెట్టింది రెండు వేల సంవత్సరానికి వచ్చేసరికి ఆ పోరాటానికి ఒక రకమైన ఊరట కలిగిందనమాట నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ అమలు చేశారు రెండు వేల నాలుగు వరకు ఇది కొనసాగింది రెండు వేల నాలుగు తర్వాత కోర్టులో ఇది కొట్టివేయబడింది పార్లమెంట్లోనే చట్టం చేయాలనేటువంటి ఒక ఇది తరమీతికి వచ్చి ఒక అంశం తెరమీదకు వచ్చినప్పుడు ఇది కోర్టులో కొట్టివేయబడింది అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ముప్పై ఏళ్ళుగా ఈ ఉద్యమం సజీవంగా ఉంది ఈ డిమాండ్ సజీవంగా ఉంది సజీవంగా ఉంచగలిగింది ఎంఆర్పిఎస్ సజీవంగా ఉంచి పోరాడారు అవమానాలు ఎదురైనా లేదా బెదిరింపులు ఎదురైనా ఏమి ఎదురైనా మందకృష్ణ మాదిగ్ గారు ఈ ఉద్యమ అధినేత సో ఇలా ఈ ఉద్యమం కొనసాగుతూ ఉన్నప్పుడు ప్రతి సందర్భంలో ఈ ఉద్యమానికి అండగా నిలబడింది రిజర్వేషన్లకి మేము కట్టుబడి ఉన్నామని చెప్పింది తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఉంది ఎన్డీఏ ప్రభుత్వాధినేతగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా ఈ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు అమలు చేయాల్సిందే అనేటువంటిది ఆయన నిర్ణయం కూడా ఆ మధ్య కాలంలో హైదరాబాద్లో జరిగినటువంటి పరేడ్ గ్రౌండ్స్లో జరిగినటువంటి సభకి కూడా వచ్చి ఆయన హామీ ఇచ్చినటువంటి సంగతి చూసాం ఇక ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ చేసింది మేమే చేసేది మేమే అని చెప్పుకోవడానికి పూర్తి హక్కులు తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఉన్నాయి అని అంటున్నానంటే చేసింది వాళ్లే ఇప్పుడు చేస్తామని చెప్పింది వాళ్లే కట్టుబడి ఉన్నామని చెప్పింది వాళ్లే ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నది వీళ్ళే సో చేసింది మేమే చేసేది మేమే అని చెప్పుకోవడానికి తెలుగుదేశం పార్టీకే పూర్తి హక్కులు ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు థ్యాంక్ యూ